Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు కోట్లతో మంత్రికి ఇల్లు. సోమవీర్రాజు చెప్పిన ఆ మంత్రి ఎవరు? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక ఏపీ మంత్రికి 3 కోట్లతో ఓ ఏపీ అధికారి ఇల్లు కట్టించాడని సోమవీర్రాజు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఏపీ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలోనూ ఎవరా మంత్రి, ఎవరా అధికారి, 3 కోట్లు ఎలా పెట్టారని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఆరోపణలు అయితే చేస్తారు, కానీ సోమవీర్రాజు అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం ఇప్పటికీ బయటపెట్టలేదు. దీంతో ఇప్పుడు ఆయన అందరినీ టార్గెట్ చేశారు. ప్రజల్లో ఫేమ్ కోసం, మీడియా ఫోకస్ కోసం ఇలాంటి ఆరోపణలు చేశారా అని వైసీపీ టీడీపీలు ఆరోపిస్తున్నాయి. నిజంగా దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆ 3 కోట్ల కథ విప్పకుండా సోమవీర్రాజు అందరికీ టార్గెట్ అవుతున్నారు. సంచలనం కోసం సోమవీర్రాజు ఎలా అన్నారా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక నిజంగా అవినీతి జరిగిందనే వాదన వినిపిస్తే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఇంత కోరుతున్నా కూడా సోమవీర్రాజు ఆ మంత్రి అధికారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు సోమవీర్రాజు ఏపీ రాజకీయాల్లో అభాస్ పాలవుతున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు కూడా సోమును టార్గెట్ చేయడం గమనార్హం. ఏపీ మంత్రిని టార్గెట్ చేసిన సోమవీర్రాజుకు ఇప్పుడు అధికార పక్షం గట్టిగా నిలుస్తోంది. ఒకవేళ చెప్పకుండా నష్టపరిహారం దావా వేస్తామని, సోమవీర్రాజును అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. కీలక పదవిలో ఉండి ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తీవ్రమైన విమర్శలు చేస్తావా అని మండిపడుతోంది. ఇక టీడీపీ మాత్రం వెంటనే ఆ 3 కోట్ల ఆరోపణలు బయటపెట్టాలని, తద్వారా ఏపీ మంత్రిని టార్గెట్ చేయవచ్చునని సోమవీర్రాజును డిమాండ్ చేస్తోంది. కానీ ఎంత ఆరోపించినా కూడా సోమవీర్రాజు మాత్రం ఇప్పటికీ మంత్రి పేరు బయటపెట్టడం లేదు.